హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. ప్రతిరోజు కూడా మన దగ్గర వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం పరిచయం చేస్తుంటామండి. సో ఇవాళ కూడా మనం వెంకటగిరి పట్టులో మంచి కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తాను. అందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోండి. అలాగే షాప్కి దగ్గరగా ఉంటే తప్పకుండా షాప్ విజిట్ చేయండి, ఎందుకంటే ఇంకా కలర్ చాయిస్ అనేది ఉంటుంది. సో మనకి వీడియోలో ఒక 20 మినిట్స్ కాబట్టి ఒక 10 to 12 పీసెస్ అనేది సో మీకు 1 by 1 చూపిస్తాను ఓపెన్ చేసి. సో అలాగే ఇంతకుముందు మనం చేసిన వీడియోలో సో ప్రైజ్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనకి ప్రైజ్ ఇప్పుడు మీకు నార్మల్గా నేను చెప్తూ ఉంటాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్క్రీన్ మీద మాత్రం మనం ప్రైజ్ అనేది పెట్టట్లేదంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైజ్ ఉంది. సో అవి పక్కకి మళ్ళీ స్ప్లిట్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇంకొక శారీ ప్రైస్కి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందువల్ల శారీ ప్రైస్ చెప్తూ నేను 1 by 1 చూపిస్తాను. సో మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు డిస్కౌంట్ పోయిన తర్వాత చెప్తానండి. యాక్చువల్ ప్రైస్ 17,200 ఉంటుంది. సో మీకు డిస్కౌంట్ తర్వాత ఈ పైతాని డిజైన్ 11,400. సో ఇంతకు ముందు కూడా మనం వెంకటగిరి పట్టులో చాలా యూజ్ కలెక్షన్ అనేది చూపించాం. సో అప్పుడు ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా నిలువు తీగలు కానీ అలాగే బుటీస్ అంతా కూడా కట్టింగ్ బుటీస్ ఈ విధంగా చాలా వెరైటీస్ వచ్చాయి. సో ఈ వెరైటీస్ తర్వాత ఏమైపోయిందంటే రేటు తగ్గించాలనే ఉద్దేశంతో శారీస్ అన్నిటి మీద కూడా మనకి బార్డర్లో ఫస్ట్ మిక్సులు నేయడము, తర్వాత శారీ మిడిల్ పార్ట్ కూడా మనకి మిక్స్ మెటీరియల్ నేయడము, జరీ క్వాలిటీ తగ్గించడము. సో ఇలా కంటిన్యూషన్ క్వాలిటీ తగ్గించుకున్నారు. క్వాలిటీ తగ్గించిన తర్వాత ఏమైందంటే సేల్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ శారీస్ ఎలాగో ఏదో విధంగా అమ్మేయాలి అనే ఉద్దేశంతో ఇంకా తక్కువ రేటుకి మార్కెట్లో సేల్ చేసేసారు. సో ఇప్పుడు వెంకటగిరి పట్టు అనేటప్పటికి ఏంటంటే సో వాటి క్వాలిటీ కానీ ఆ ప్రైస్ కానీ మనకి సో తక్కువ క్వాలిటీలో తక్కువ రేట్లో వచ్చే విధంగా తయారైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టీమ్ లైన్ చేసుకొని సో కొందరు మాస్టర్ వ్యూవర్స్ ఏంటంటే మనకి హ్యాండ్ బుట్టితోటి అది కూడా చేతి టర్నింగ్ బుట్టి అంటారు, చేతితోటే తీస్తారు. అలాగే మనకి శారీస్లో మెటీరియల్ వైజ్ కానీ జరీ వైజ్ కానీ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తూ సో మళ్ళీ కొద్దిగా క్వాలిటీ వైజ్ పికప్ చేసుకుంటూ సో వాటి ప్రైస్కి మనం తీసుకొచ్చాం. సో ఇవన్నీ కూడా చాలా యునిక్గా ఉంటాయి డిజైన్స్ కూడా. మీకు 1 by 1 చూడండి. పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే మనకి బ్రైట్ కలర్ అండి, పింక్ కాంబినేషన్లో సో ఇలా ఉంటుంది. అలాగే మనకి ఈ శారీకి మిడిల్ పార్ట్ చూద్దాం. సో ఇది శారీ మిడిల్ పార్ట్ అండి. సో ఇప్పుడు మీరు చూసిన పింక్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ మిక్స్ని వేసినప్పుడు ఈ కలర్ వస్తుంది. రెండు కలర్తోటి మనకి కలనేత నిలువు ఒక కలరు అడ్డం ఒక కలర్ ఉంటుంది. పైతనీ బార్డర్ అయితే మాత్రం సో చాలా నీట్గా మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ కూడా మనకి స్మాల్ పీకాక్ డిజైన్ అనేది సో మీనా వీవింగ్ తోటి వీవ్ చేశారు. సో శారీ మొత్తం కూడా టోటల్గా చూసుకున్నట్లయితే సో ఇలా టర్నింగ్ ఉంటుందండి, ఎక్కడ కూడా కటింగ్ అనేది రాదు. సో మనకి అటు సైడ్ ఇటు సైడ్ పీసులు అనేటివి రావు, అవి కూడా ఇలా పైకి వచ్చి మనకి చిరాగ్గా అనిపించవు అన్నమాట. లోపల కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ థ్రెడ్ ఇలా కదిలినప్పుడు ఏంటంటే ఇక్కడ పైన పీసు లాగా జనరల్గా కనిపిస్తుంది. అది అది చూసినప్పుడు ఏంటంటే మనకు కూడా కొంచెం నచ్చదన్నమాట, ఇరిటేషన్గా ఉంటుంది చూడంగానే. అలాగే మనకి వర్క్ కూడా ఖరాబ్గా ఉంటుంది. సో ఈ శారీస్లో ఏంటంటే మనకి టోటల్ టర్నింగ్ వర్క్ హ్యాండ్ వర్క్. సో ఇంత హ్యాండ్ వర్క్ చేసినప్పుడు కంపల్సరీ లేబర్ ఛార్జీ కూడా పెరుగుతుంది. అంత లేబర్ ఛార్జీ ఇచ్చి వీళ్ళు వర్క్ చేసినప్పుడు మంచి మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది శారీ లుక్ అయితే. సో ఇది మనకి పైతాని బార్డర్ 2 sides ఉంటుంది. అది కూడా మనకి సింగిల్ సైడ్ పైతాని బార్డర్ అంటే ఒక ప్రైజ్ ఉంటుంది, డబుల్ సైడ్ వచ్చేటప్పటికి ఇంకొక ప్రైజ్ ఉంటుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 10,400 అండి. ఇది కూడా టర్నింగ్ వర్కే ఉంటుంది, శారీ మిడిల్ పార్ట్ అంతా బుటీసు. సో అదే కటింగ్ వర్క్ వస్తే మళ్ళీ ఈ శారీస్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది శారీ లుక్ అయితే. బుటాస్ అంతా కూడా మనకి బిగ్ సైజులో పెద్ద బుటీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ కాంబినేషన్. సో ఇందులో మనకి కొంచెం బార్డర్ బుటా అనేది వీవింగ్ ఇచ్చారండి. సో ఇక్కడ సిల్వరు జరీ అలాగే ఇక్కడ గోల్డెన్ జరీ. సో ఈ శారీ కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 11,500లో వస్తుంది.
సో కలర్ కూడా మనకి కలనేతలో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. కలరు పళ్ళు పార్ట్ అండి, పర్పుల్ కలర్. అలాగే బ్లౌజ్ కూడా అన్నిటికీ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఇలా ప్రతి శారీకి కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇది కూడా హ్యాండ్ బుట్ట, ఒకటి మనకి గోల్డ్ వస్తుంది, ఇంకొకటి సిల్వర్ వస్తుంది. సో మొత్తం ఇప్పుడు టోటల్గా కొమ్ముతో తీయడానికి ఉండదు. సో ఈ శారీకి సపరేట్ బుట్ట, సారీ ఈ బుట్టాకి సపరేట్ తిరిగి పెట్టాలి, దీనికి సపరేట్గా మనకి వీవ్ చేస్తారు, ఎందుకంటే కలర్ మారిపోతుంది కాబట్టి. సో ఇది పైన బార్డర్ అండి. సో ఇలా వస్తుంది మీకు చిన్న బార్డరు, కొంచెం నీట్గా లుక్ వైజ్ క్యూట్గా కనిపించాలి అంటే ఇలాంటి కలెక్షన్స్లో ఏంటంటే ఈ బార్డర్ లుక్ అనేది చూస్తారు. సో ఇవి వేసుకున్నప్పుడు ఏంటంటే కొందరు చిన్న బార్డర్లు అడిగే వాళ్ళకి బాగా ఇష్టపడతారు ఇలా. అలాగే మనకి ఇందులో మెయిన్ బాటమ్ బార్డర్, సో ఇదండి. ఈ బార్డర్లో కూడా మనకి ఈ బుట్ట అనేది సో బిగ్ సైజులో టర్నింగ్ వర్క్ ఇచ్చారు. సో ఇదంతా కూడా చేతితో తీస్తారనమాట. సో ఈ వర్క్ అంతా కూడా చాలా లేట్ వర్క్ ఉంటుంది. శారీ లుక్ అయితే ఇది. సో జనరల్గా ఏంటంటే మనం ఇంతకు ముందంతా కూడా లాక్డౌన్ ముందంతా కూడా సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ బెనారస్ వెరైటీ కానీ సో అన్నీ కూడా విడిగా స్టోర్ చేసుకొని మనం కస్టమర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళ వరకే చూపించేవాళ్ళం. బయట వేరే కస్టమర్లకు కూడా వేరే షాప్లలో కూడా జనరల్గా చూపించేవాళ్ళం కాదు మేము. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్స్ ఇవన్నీ మనకి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కలెక్షన్ చూపిస్తే కానీ కస్టమరు రారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా ఏంటంటే మా దగ్గర ఈ కలెక్షన్ ఉన్నాయి, ఈ కలెక్షన్ ఉన్నాయని చెప్పి సో యూనిక్నెస్ అనేది కామన్గా పోయింది, జనరల్గా పోయింది. ఇంకా అందరి దగ్గర ఒక ఐటెం హిట్ అయినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని అడుగుతారు కాబట్టి సో వాళ్ళు కూడా సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ వెరైటీస్ సేమ్ వెరైటీస్ కూడా తెప్పించేస్తారు. ఒక వెరైటీ హిట్ అయిందంటే మొత్తం అంతా హైదరాబాద్ మొత్తం కూడా మనకి నార్మల్గా ఒకే వెరైటీ దొరికిపోతూ ఉంటుంది. సో మనకి హ్యాండ్లూమ్లో వర్క్ ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ శారీ కావాలి అంటే ఇంకొక షాప్ వాళ్ళు తెప్పించాలంటే కూడా కొంచెం కష్టం. సో అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ మనం తెప్పించాలన్నా కూడా టైం పడుతుంది, కొంచెం మాకు కూడా దొరకవు అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం యూనిక్గా కట్టాలి అనుకున్న వాళ్ళు సో ఇలాంటి హ్యాండ్లూమ్లో మంచి పట్టు శారీస్ అనేది కొంచెం యూనిక్ కలెక్షన్స్ చూడొచ్చు అనమాట, జనరల్ వెరైటీ కాకుండా. ఎందుకంటే కొందరికి జనరల్ వెరైటీ అనేది బోర్ కొట్టేస్తుంది అందరి దగ్గర. సో ఏ ఫంక్షన్ పోయినా అందరూ సో దగ్గర దగ్గర అదే టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం యూనిక్నెస్ ఉండదన్నమాట. సో ఈ శారీ అయితే మాత్రం ఒక్కసారి చూడండి, శారీ మొత్తం కూడా జరీ చెక్స్ విత్ బుట్టి అనమాట. అలాగే మధ్యలో ఈ చిన్న దాంట్లో కూడా మనకి జరీ వర్క్ అనేది మీనా వర్క్ ఇచ్చారు. సో అది కూడా గోల్డ్ జరీ వాడారు మీనా వర్క్ అన్నప్పుడు. సో ఇది శారీ లుక్ అండి, ఇలా ఉంటుంది. అలాగే మనకి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కొంచెం హెవీ ఉంటుంది, 14,100 రూపీస్. చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. సో అలాగే ఇంకొంచెం హెవీ రేంజ్లో. సో ఈ శారీ వచ్చేటప్పటికి మనకి 21,800, 14,800 మనకి ఆఫర్ ప్రైస్ అండి. ప్రైస్ తగ్గించిన తర్వాత ఇది కూడా ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా హ్యాండ్ వీవింగ్ ఉంటుందండి, పైతని విత్ జరీ సిల్వర్ అండ్ గోల్డ్ టిష్యూ విత్ బార్డర్ బుట్ట. బార్డర్ బుట్టలో మనకి ఇలా బిగ్ సైజ్ బుట్ట అంతా కూడా హ్యాండ్ బుట్ట వస్తుంది. మొత్తం కూడా టర్నింగ్ వర్క్ వీవింగ్ అంతా చేయాల్సిందే. సో ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ ఏమి ఉండదు దీంట్లో. వీవింగ్ ఈ బుట్ట రాకపోతే మనకి వీవింగ్ లేకపోతే ఈ బుట్ట అనేది సో ఇంత క్లారిటీగా రాదనమాట. సో ఇక్కడ లెంత్ ఎక్కువ చేసినా కూడా ఈ బుట్టాకి వర్క్ అనేది డిఫరెన్స్ వస్తుంది, ఆ అందం అనేది రాదు. పైతనీ బార్డర్ అయితే మాత్రం మనకు టూ సైడ్స్ కూడా ఇక్కడ వచ్చేటప్పటికి డబల్ వస్తుంది, పైన వచ్చి సింగిల్ వస్తుంది, అన్నీ కూడా పైతనీ బార్డరే. సో ఇలా ఉంటుంది శారీ అయితే, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి జనరల్గా వీవర్స్ నుంచి కూడా ఇప్పుడు ఫేస్బుక్లో అంతా కూడా నార్మల్గా ఫొటోస్ వస్తూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి మనకి వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే సో వాళ్ళు వితౌట్ జిఎస్టీలో నార్మల్గా వాళ్ళకి పడ్డ ప్రైస్ సేల్ చేస్తారు. మనం వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా పార్సిల్ రావాలంటే విత్ జిఎస్టీతో వస్తుంది. సో అది 5% కంపల్సరీ గవర్నమెంట్ కట్టేది ఉంటుంది, యాడ్ అయిపోతుంది. సో మా ప్రాఫిట్ అనేటప్పటికి ఒక 10% కానీ 12% కానీ సో మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో వాటి వేరియేషనే మనకి వస్తుంది.
అలాగే వీవరు వాళ్ళు సేల్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ రేట్ ఉంటుందో సో ఆ రేటుకి నార్మల్గా వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి షాప్ ఖర్చు ఉండదు, స్టాఫ్ ఖర్చు ఉండదు, సో పార్సిల్స్ వచ్చే కొరియర్ ఖర్చుతో పాటు ఏమి ఉండదు కాబట్టి సో మనకి అవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి అక్కడ వాళ్ళు వేరియేషన్ ఉంది. సో ఆ వేరియేషన్తో మీరు కంపేర్ చేసుకోకూడదు. ఇక్కడ షోరూంలో ఏ ప్రైస్ అమ్ముతున్నారు, ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఈ శారీస్ ఎంత ఉన్నాయి, సో ఇక్కడ యూనిక్ కలెక్షన్ ఉందా లేదా, ఈ విధంగా మీరు ఒక్కసారి కంపేర్ చేసుకున్నట్లయితే సో వాటిల్లో ఎక్కడ బెస్ట్ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ శారీ మనకి పింక్ షేడ్లోనే చాలా బ్రైట్ కలర్ అండి, చూసారు కదా, ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్గా బాగా నచ్చింది వెంకటగిరిలో, వెంకటగిరి పట్టులో. అలాగే మనకి డిజైన్ కూడా పెద్ద ఫ్లవర్ బుట్టి విత్ మోతీ గడి, సో ముత్తు గడి అన్న మోతీ గడి అన్న ఒకటే, ఇలా ఉంటుంది. ఇది పైన బార్డర్, అలాగే బాటమ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్. ఒరిజినల్ కాస్ట్ 17,800, మనకి డిస్కౌంట్ పోను 11,600 అండి. సో ఇది పల్లు పార్ట్, సో ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే. బ్లౌజ్ కూడా మంచి బేబీ పింక్ కాంబినేషను. సో యాక్చువల్గా ఈ శారీస్ లేడీస్ వేసుకుని చూస్తే చాలా ఇంకా అందంగా ఉంటాయి, సో మీకు కూడా మంచి ఐడియా వచ్చేది. సో ఇట్లా ఉంటుందన్నమాట. కానీ ఈ వీడియో వరకు నేనే చేసేస్తున్నా. పట్టు శారీస్ చాలామంది స్క్రీన్ షాట్లు పెట్టి రేటు గురించి అడుగుతూ ఉన్నారు, సో అందువల్ల మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో ఈ శారీ వచ్చేటప్పటికి హ్యాండ్ బుట్ అదే అండి, 17,600 ఒరిజినల్ ప్రైజు, మనకి 11,600 సో ఆఫర్ ప్రైజ్. సో ఇందులో కూడా మనకి వర్క్ వాల్యుయేషన్ ఉంటుందండి. ప్రతి శారీకి కూడా యూనిక్ బుటాస్, యూనిక్ డిజైన్ అన్నీ ఒక చీరలాగా ఉండవు. ఇదంతా గోల్డెన్ జరీ, మొత్తం హ్యాండ్ బుట్టి, టూ సైడ్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే చిన్న బుట్టి కూడా టర్నింగ్ బుట్టి ఉంటుంది. సో లైట్ లెవెండర్ కలర్. సో ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే సో ఇలా ఉంటుంది పళ్ళు. సో బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా బార్డర్ కలర్, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో సోబర్ టేస్ట్ అన్నమాట, చాలా సోబర్ టేస్ట్ తీసుకునే వాళ్ళకి కొంచెం కూడా గాడీగా కానీ గ్రాండ్గా కానీ ఆ కలరు బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం కానీ లేకుండా ఉంటుందన్నమాట, సో ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇంకొక వెరైటీ ఇందులో, ఇంకొక కలరు 17,200 శారీ, 11,200కి ఈ శారీ. సో ప్రజెంట్ అయితే 11,200. సో ఇందులో కూడా మనకి బోర్డరు పళ్ళు అన్ని డిజైన్స్ మార్చాము. సో మనకి ప్యూర్ టు పట్టు అన్నమాట, ప్యూర్ టు ప్యూరే వస్తుంది. నెక్స్ట్ కలర్ ఇది 14,800, 10,350 అండి. సో వెంకటగిరిలో కూడా మనకి కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్లో సో ఈ శారీ ఉంటుంది. బుట్ట అంతా కూడా హ్యాండ్ బుట్టి, ఇది కూడా కలనేత కాంబినేషన్. మిడిల్లో మనకి ఇలా గ్రీన్ కలర్ వార్పు, అలాగే నేసేదంతా కూడా మనకి పింక్ కలర్ అన్నమాట. సో కలర్ కాంబినేషన్ చూసారంటే సో ఆ కలనేత కలర్ అనేది మీకు ఇలా షైనీగా ఉంటుంది బట్ట. సో అన్నీ కూడా మనకి ఫ్రెష్ స్టాకు, అన్నీ కొత్త డిజైన్లు. సో ఇవి కొంచెం మార్కెట్లో రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, 1 మంత్ అయ్యేటప్పటికి మళ్ళీ 1-2 మంత్స్లో 1 బై 1 వస్తూ ఉంటాయి. సో ఇంకొకసారి సో ఇది 18,800, 12,800కి ఆఫర్ అండి. సో ప్రజెంట్ ప్రైజ్ అన్నమాట మీకు వచ్చే ప్రైజ్. సో ఈ శారీ కూడా మనకి ఓవరాల్గా జరీ చెక్స్ విత్ బుట్టి స్టైల్, జాముని కలరు, అలాగే పింక్ బోర్డర్. సో ఇలా ఉంటుంది శారీ. ప్యూర్ పట్టులో వెంకటగిరిలో ఎందుకు అంటే ఇంత షైనింగ్, కంచి పట్టు కన్నా కూడా ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఒరిజినల్గా కంచి పట్టు పైన ఏంటంటే మొత్తం గమ్ ఫినిషింగ్ చేసి కాయిన్తో దిద్దకం చేస్తారు. ఇందులో వెంకటగిరి పట్టులో అంటే మనకి పట్టు 2 ప్లేయర్ నేసుకుంటూ వెళ్తారు, శారీ అనేది నార్మల్గా తీసేస్తారు బయట, ఎందుకంటే దీని మీద దిద్దకం చేయరు. అది 100 రీడ్ ఉంటుంది, ఇది 84 రీడ్ ఉంటుంది. సో అందువల్ల దిద్దకం చేయరు. ఆ దిద్దకం చేయిన మూలంగా ఏంటంటే ఆ పట్టు మీద గమ్ము పడదు కాబట్టి ఆ బ్రైట్నెస్ అనేది సో ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది మీకు. శారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ బ్రైట్నెస్ వచ్చేస్తుంది శారీలో. సో నెక్స్ట్ కలర్ కాంబినేషను గ్రీన్.
సో ప్యారెట్ గ్రీన్ విత్ గోల్డ్ అండ్ ఎల్లో. సో ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి 18,400 అంటే 11,800 అండి. పెద్ద బుట, అలాగే పైతాని డిజైన్. సో ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మనకి పైన పైతాని బార్డర్ ఇచ్చారు, మిడిల్ పార్ట్లో బిగ్ సైజ్ బుట, మెయిన్ బార్డర్ పార్ట్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో ఇది బిగ్ బార్డర్. సో మిడిల్లో కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ మీరు ఒకసారి చూడొచ్చు. ప్రతి శారీ కూడా యూనిక్గానే ఉంటాయి. సో నార్మల్గా అన్ని దగ్గరలో దొరికే పరిస్థితి కాదు, ఏదన్నా ఎక్స్క్లూజివ్ షాపుల్లోనే. సో మాలాగా అమ్మే షాపులు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఉంది ఇంకొకటి బ్లూ విత్ పింక్. సో ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 12,800 అండి. సో ఇది కూడా చూడండి, మీకు టెంపుల్ డిజైన్ యాడ్ చేస్తూ శారీ మొత్తం మోతీ చెక్స్ విత్ బుట్టా. ఒరిజినల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది. పల్లు పార్ట్ పింక్ కలర్, అలాగే మిడిల్ పార్ట్. సో ఇది మెయిన్ బార్డర్. సో ఇక్కడ బార్డర్ అంతా కూడా టెంపుల్ డిజైన్ తోటి ఇచ్చారు, అలాగే బాటమ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ విత్ టెంపుల్. సో ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్. సో ఇది శారీ. సో ఈ ఎపిసోడ్లో లాస్ట్ కలర్ అండి. సో మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్. కాస్ట్ 15,400 అంటే మనకి 10,600 అండి. సో శారీ మొత్తం కూడా చిన్న చిన్న లీఫ్స్ డిజైను. సో చిన్న బార్డర్ బాగా ఇష్టపడే వాళ్ళకి, అలాగే మంచి పింక్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న బుట్టాస్ తోటి. సో ఇది శారీ లుక్. సో ఇందులో మీకు నచ్చితే మీరు సో ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో శారీలో మనం ఎటువంటి రిమార్క్ లేకుండా నీట్గా చెక్ చేసి మరీ పంపించగలుగుతాం. అలాగే మనకి హైదరాబాద్లో మన షాపుకు దగ్గరగా ఉంటే సో మీరు షాప్ విజిట్ చేయండి. వీటితో పాటు ఇంకా కొన్ని కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి కాబట్టి సో అవి కూడా చూడొచ్చు. వాటిల్లో చూసి మీకు నచ్చిన చీర మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా ఉండి చూసి పర్చేజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి షాప్ విజిట్ చేయమంటున్నాను. సో అలాగే మన సౌజన్య శారీ మందిర్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా సో మీకోసమే. సో తప్పకుండా మన షాప్ విజిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.